బ్యాక్ అవర్ ఛానల్ దీక్షా బ్లాగ్స్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి రాగి రొట్టెలు. రాగి రొట్టెలు ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఇది చూడండి, అయితేనే మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోతాం. చూడండి, ఇప్పుడు ఇలాంటి ఒక గిన్నె తీసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం. స్టవ్ మీద వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అవ్వాలి, వేడి అవ్వాలి. అంతలో మనం కొంచెం పిండి తీసుకుందాం. నేను ఈ బౌల్తో చూడండి ఒక్క బౌల్ పిండి తీసుకుంటున్నాను. అలాగే కొంచెం పొడి పిండి రొట్టెలు ఒత్తుకోవడానికి. చూడండి, వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవ్వాలి. ఈ విధంగా మరిగినప్పుడే మనం పిండిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పిండిని యాడ్ చేసుకుందాం. చూసుకుంటూ యాడ్ చేసుకోండి, లేకుంటే మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం పడుతుంది వాటర్, కొంచెం. మరి ఎక్కువన్నా మెత్తగా అయితే మీరు చేయలేరు, అలవాటు లేకపోతే మెత్తగా చేయలేరండి. అందుకే కొంచెం పర్ఫెక్ట్గా వెళ్ళుకోండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న పిండిని ఇట్లా ఒక దగ్గర అనుకొని మనం మొత్తం పిండి అంతా కలుపుకుందాం. చూపిస్తాను. ఓకే, ఇలా ఇప్పుడు అంతలోపు మనం పెనం పెట్టుకుందాం స్టవ్ మీద. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుందాం. పెనం అనేది కొంచెం హీట్ అవ్వాలి. అంతలోపు మనం పిండి కలుపుకుందాం. కొంచెం చల్ల వాటర్ తీసుకోండి పిండి కలుపుకోవడానికి. అలాగే ఒక క్లాత్ కూడా ఉండాలి. చూడండి, పిండి ఇలా కలుపుకుందాం. మొత్తం పిండిని కలుపుకుందాం. కొంచెం ఒకవేళ మెత్తగా అయినట్టు అనిపిస్తే కొంచెం పొడి పిండి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నాకైతే పర్ఫెక్ట్గా ఉంది ఇది. ఓకే, నెక్స్ట్ ఇంత ముద్ద తీసుకోవాలండి రొట్టె కోసం. ఈ సైజ్ ఒక ముద్దని తీసుకుందాం. ఇలాగా చూడండి, ఈ పిండి ముద్దని ఇట్లా రౌండ్ చేసుకొని కొంచెం పొడి పిండి తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా ఆనేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిని ఇలా ఆనేసుకుందామండి. ఒత్తేసుకోండి పిండి ముద్దని. చూడండి, ఇలా చేసుకోండి. మీకు ఈ టైప్ రాకపోతే మీకు ఎట్లా చేయొస్తే ఆ టైప్లో చేసుకోండి. ఇప్పుడు ఈ రొట్టె ఒత్తేసుకుందాం మనం. చూడండి, ఈ విధంగా ఈ రొట్టెను ఒత్తేసుకుందాము. ఇలాగా కొంచెం కొంచెం పొడి పిండి తీసుకుంటూ ఇలా ఒత్తేసుకోండి. కింద ఒకవేళ అతుక్కుంటున్నట్టు అనిపిస్తే కొంచెం పొడి పిండి చల్లుకుంటూ చేసుకోండి కింద కూడా. ఇలాగా చూడండి, ఇలా ఇలా మొత్తం ఒట్టేసుకోండి. చూడండి, ఇలా ఒత్తేసుకున్న రొట్టెనే కొంచెం ఇట్లా వాటర్ తీసుకొని ఇట్లా ఒకసారి ఆనేసుకోవాలి. ఎందుకంటే మనం పొడి పిండి వేసి ఉంటాం కదా, అది కొంచెం తెల్లగా కనబడకుండా ఉంటుంది. ఇప్పుడు రొట్టెని తీసి వేడి ఉన్న పెనం మీద వేసుకుందాం.
చూడండి ఇలా ఇలా వేసుకుందాం. ఇప్పుడు ఈ క్లాత్ తీసుకొని ఇలాంటి ఒక క్లాత్ తీసుకొని ఇలా ఈ డ్రై పిండి ఉంది కదండి పొడి పిండి అనేది ఇది కనబడకుండా ఉండడానికి ఇలా కొంచెం వాటర్ చల్లుకుంటాము. చూడండి ఇలా టాప్ చేసుకోండి ఒక క్లాత్తో ఇలా నీట్గా తప్పకుండా చేసుకోండి. రొట్టె అనేది చాలా మంచిది హెల్త్కి, రాగి రొట్టె అనేది. ఇది కొంచెం కాలి, రొట్టె కొంచెం కాలాలండి. మరి సగం సగం కూడా తీయొద్దు, రొట్టె ఇరిగిపోతుంది మరి కాలది కూడా పచ్చి పచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇట్లా తిప్పి ఇలా చూడండి కొంచెం బాగా కాలాలి రొట్టె. ఊరికూరికే కూడా తిప్పొద్దండి రొట్టెని, కొంచెం మంచిగా కాలిన తర్వాతనే తిప్పండి. ఒక రెండు ఫస్ట్ ఒకసారి, నెక్స్ట్ ఒకసారి, ఇంకా ఒకసారి, మూడోసారి ఇట్లా తిప్పేసుకొని నాలుగోసారి, అంతే ఎక్కువ తిప్పొద్దు. రొట్టె అనేది గట్టిగా అయిపోతుంది. మీకు సాఫ్ట్గా రావాలి రొట్టె అంటే ఎక్కువ తిప్పొద్దు రొట్టెని. చూడండి నేను ఎక్కువ ఏం తిప్పట్లేదు ఎందుకంటే కొంచెం కాలలేదు రొట్టె. ఇప్పుడు తిప్పుకుందాం ఒకసారి చూడండి, ఇట్లా పొంగుతున్నట్టుంది కొంచెం. ఇప్పుడు చూడండి ఇలా ఒక రెండు మూడు సార్లు ఇట్లా మంచిగా కాల్చుకోవాలండి రెండు పక్కలకి. చూడండి ఇలా మంచిగా కాల్చుకోవాలి, లేకుంటే అక్కడ పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా రెండు పక్కకి మంచిగా ఇలా ఒత్తేసుకుంటూ కాల్చుకుందాం. ఈ సైడ్లకి కొంచెం సరిగా కాలకుండా ఉంటుంది కాబట్టి ఇట్లా చివరిలకి ఇట్లా కొనలకి ఇట్లా కాల్చుకుందాం. చూడండి పర్ఫెక్ట్ వచ్చిందండి రాగి రొట్టె అనేది. నెక్స్ట్ ఇంకో రొట్టెని కూడా సేమ్ చేసుకుందాం. ఇది కూడా సేమ్ ఇలాగే కలుపుకొనిపోయింది. సెకండ్ ముద్దను కూడా సేమ్ ఇలాగే. ఇప్పుడు దీనికి కూడా ఇలాగే ఒత్తేసుకుందాం. కింద పొడి పిండి వేసుకోవాలి కంపల్సరీగా, ఇలా వేసుకోండి లేకుంటే రొట్టె తిరగదు. చూడండి ఇలాగ కొంచెం కొంచెం పొడి పిండి వేసుకుంటూ చేసేసుకోండి, మీకు రాకపోవచ్చు. ఒకవేళ కింద ఇట్లా అంటుకొని తిరగకుండా ఉంటే కొంచెం రొట్టె ఇట్లా లేపేసుకొని చూడండి, ఇలాగ లేపుకొని కొంచెం పొడి పిండిని ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం వేసుకోండి. మాకైతే అలవాటు కాబట్టి నేను టకటక చేసేస్తున్నాను. కొంచెం మీరు చూసుకోండి మెల్లగా ఒత్తేసుకోండి. ఈ విధంగా స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి మనం రొట్టె కాల్చుతున్నప్పుడు. చూడండి ఇలా కింద పెట్టి ఇలా తీసుకొని అంతే. దీని మీద కూడా ఇలా వాటర్ తీసేసుకుందామండి సేమ్ ఇలాగానే. కొంచెం వేడి అవ్వలేదు, వెంటనే తిప్పితే రొట్టె ఇరిగిపోతుంది. వాటర్ వేసిన వెంటనే సాఫ్ట్ అవుతుంది కాబట్టి అందుకే కొంచెం వేడిగా అయినాక పైన వేసిన వాటర్ డ్రై అయినాకనే తిప్పుకుందాం. చూడండి ఇప్పుడు డ్రై అయితే అయిపోయింది రొట్టె కూడా కొంచెం మంచిగానే కాలింది. ఇలా తిప్పేసుకుందాం. చూడండి పర్ఫెక్ట్గా ఇలా వస్తున్నాయి రొట్టెలు. సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. చూడండి ఇలా ట్రై చేయండి, నచ్చుతుంది మీకు, చేయడం కూడా ఈజీయే. నెక్స్ట్ తిప్పుకుందాం దీన్ని ఒకసారి. చూడండి
చూడండి ఎంత పర్ఫెక్ట్ గా పొంగుతున్నాయో, పూరీలు పొంగినట్టు పొంగుతున్నాయండి రొట్టెలు. నేను చెప్పినట్టు చేస్తే ఇలా వస్తాయండి రొట్టెలు. ఇలా సైడ్ కి కాల్ చేసుకుందాం. సేమ్ ఇప్పుడు లాస్ట్ ముద్దను కూడా సేమ్ ఇలాగే వచ్చేసుకుందాం. కొంచెం కింద ఇలా పైన పొడి పిండి చల్లుకుంటూ ఇలా వత్తేసుకోండి. కొంచెం మెల్ల మెల్లగా ఒత్తుకోండి ఇలా కొనాలకి చివర్లకి. చూడండి ఇలాగ వత్తేసుకోవాలి. కొంచెం ఇట్లా పైన వాటర్ చల్లడం మాత్రం మర్చిపోకండి. అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం. చూడండి పర్ఫెక్ట్గా ఉండే రాగి రొట్టె అండి ఇవి. షుగర్ పేషెంట్లకి చాలా యూజ్ అండి రొట్టెలు అనేవి. అందుకే తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వేక్ష వ్లాగ్స్ అండ్ కిచెన్. మీ సపోర్ట్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఫ్రెండ్స్.